దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు, మనందరి విమోచకుడును, మన కొరకు సమస్తమును చేయగలిగిన సర్వశక్తిమంతుడైన మన యెహోవా దేవుడు తన ప్రజలమైన మనలను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరచి మనకు కలిగిన సమస్తమును దీవించి తాను మన పితరులతో చేసిన నిబంధనను మన పట్ల నెరవేర్చి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును మనకు దయచేసి మన యొద్ద నుండి సర్వరోగములను తొలగించి ఏ కీడు బారిన నాశనకరమైన తెగుళ్ళు బారిన మనము పడకుండా మన చుట్టూ కృపాక్షేమములనే కంచెను వేసి మనము అడిగిన వాటికంటే శ్రేష్టమైనవి మరి అధికముగా పొందే కృపను మనకు అనుగ్రహించి సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ఆశీర్వదించాలంటే మొదటిగా ఆయన సన్నిధిని నడుచుకొనుచు ఆయన దృష్టికి నిర్దోషులుగాను నిందారహితులుగాను జీవించాలి. రెండవదిగా ఆయన విధులన్నిటినీ మన హృదయపూర్వకముగా అనుసరించి నడుచుకొనుచు సమస్తమును ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్త జనముల కంటే ఎక్కువగా మీరు మమ్మను ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.